అమరావతి కె శివకుమార్ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు గోరక్షణ చేసిన గోవిందుడి బాటలు నడుస్తాను. ఇక నేను టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేస్తున్న సమయంలో స్వామివారి సన్నిధి ఆనంద నిలయంలో లక్ష గోవులతో గోదామం నిర్వహిస్తామని ప్రమాణం చేశాను. ఇక అందులో భాగంగా నా పూర్తి జీవితం గోమాత సేవకు అంకితం చేశాను. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుని హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కలిశాను. నాకు మరోసారి టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని కోరాను. గోరక్షణకు తెలుగు రాష్ట్రాల్లో కృషి చేస్తాను. గోవులను రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని టీటీడీలో 7 కొత్త కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. జై గోమాత. గో రక్షణ చేసినటువంటి గోవిందుని పాటలో నడుస్తానని నేను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా పనిచేసినప్పుడు స్వామివారి సన్నిధిలో ఆనంద నిలయంలో లక్ష గోవులతోని గోదామం నిర్మిస్తానని ప్రమాణం వేయడం జరిగింది. అందులో భాగంగా నేను నా పూర్తి జీవితం గోమాత సేవకు అంకితం చేశాను. నేను ఈ మధ్యన హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసడం జరిగింది. వారిని నేను కోరడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నాకు మరొకసారి పాలక మండలి సభ్యునికి అవకాశం కలిగించినట్టయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోరక్షణ గోవుల సంరక్షణ కోసం మేము పనిచేస్తాం. గోవు రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 7 కొత్త కొత్త కార్యక్రమాలని మేము ప్రారంభించాం. ఆ స్కీమ్స్ అన్నీ కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇంకొక 2-3 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కొత్త పాలక మండలిని వేయబోతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. వస్తున్నటువంటి పాలక మండలి సభ్యుల్లో దేశవ్యాప్తంగా చాలామంది పెద్ద పెద్ద పైరవులు చేసేవారు హై ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ మాత్రమే పాలక మండలిలో ఉంటున్నారు. ఇట్లా గోవులని రక్షించే వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఈ పాలక మండలిలో ఉన్నారు అంటే ఉండరు అన్నటువంటిది నేను చాలా దృఢంగా చెప్తున్నాను. ఒక్క అవకాశం గో రక్షణ చేస్తున్నటువంటి మాకు కలిగించినట్టయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోవులని కంటికి రెప్పలా కాపాడతామని ఈ గోమాతల సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నా. గోవులని అక్రమంగా తరలిస్తున్నటువంటి అడ్డ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్, అటు కర్ణాటకకి, అటు తమిళనాడుకి, అటు కేరళకి, ఇటు తెలంగాణకి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి గోవులన్నీ కూడా అక్రమంగా తరలిపోతున్నాయి. ఇవన్నీ కూడా మీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చిన గోవులని మేము రక్షించి మా గోశాల పెట్టుకున్నాం. పాలక మండలి ఏర్పాటులో మాకు ఒక అవకాశం కలిగిస్తే ఖచ్చితంగా గోరక్షణ చేసినటువంటి గోవింద పాటలు నడుస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. జై గోమాత.